శ్రీమాతమహ నేను మీ చిర్రా ఊరి మనకున్నటువంటి సందేహాల్లో ఒక సందేహం మనకున్నటువంటి సమస్యలలో ఒక సమస్య ఒక ఇంట్లో మూడు పొయ్యిలు ఉండవచ్చా అనేది అయితే చాలామంది అంటూ ఉంటారు నన్ను అడుగుతూ ఉంటారు కూడా గురువుగారు ఒక స్టవ్కి మూడు బర్నర్లు ఉంటే గనక దాని ఇంట్లో పెట్టుకోవచ్చా అని అడుగుతారు లేదా గురువుగారు మా ఇంట్లో రెండు బర్నర్లు ఉన్నటువంటి స్టవ్ ఉంది ఒక ఇండక్షన్ స్టవ్ ఉంది అప్పుడు ఆ మూడు స్టవ్లు అయ్యాయి కదా మూడు పొయ్యిలు అయ్యాయి కదా అవి ఉండవచ్చా అని అడుగుతూ ఉంటారు కొంతమంది ఒక అడుగు ముందుకేసి గురువుగారు మా ఇంట్లో రెండు వర్ణాలు ఉన్నటువంటి స్టవ్ ఒకటి మైక్రోవేవ్ ఓవెన్ ఒకటి ఉంది అవి కూడా స్టవ్ లెక్కలోకి వస్తుంది పొయ్యి లెక్కలోకి వస్తుంది కదా వేడి చేస్తుంది కదా పదార్థాలని కాబట్టి అవి ఉండవచ్చా మూడు లెక్క అయ్యాయి కదా అని చెప్పి అడుగుతూ ఉంటారు అయితే మనం అసలు నిజాన్ని పక్కన పెట్టి అక్కర్లేనటువంటి లేనటువంటి వాటిని మూఢత్వాన్ని నెత్తి మీద గట్టుకు పెట్టుకోరా అంటే మన తర్వాత ఎవరైనా కాబట్టి ఏం పాటించాలో వాటిని పాటించాలి అవసరమైనంత వరకు పాటించాలి అక్కలేనివన్నీ కూడా భుజం మీద పెట్టుకుని ఊరెంత తిరిగితే ఉన్న గుడ్డలు ఊడతాయి అందుకని ఏది ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి ఏది ఎంతవరకు పాటించాలో అంతవరకే పాటించాలి మూడు పైరు ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదా అనేటటువంటి సమస్య మనం ఒక్కసారి ఆలోచన చేయాలి ముందు మన విచక్షణతో ఆలోచన అంటారన్నమాట ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది గ్యాస్ స్టవ్కి మూడు బర్నర్లు ఉండొచ్చా అని అడిగారు బాగానే ఉంది అసలు శాస్త్రాలు రాసే సమయానికి గ్యాస్ స్టవ్లు ఉన్నాయా అసలు బర్నర్లు ఉన్నాయా అనేటటువంటిది మనం ఆలోచన చేస్తే మనం ఇప్పుడు పాటించేటటువంటి ఎంత మూఢాచారం అనేటటువంటిది మనకు అర్థమైపోతుంది కాబట్టి శాస్త్రాలు రాసేటటువంటి సమయానికి గాడి పొయ్యలు తప్ప ఈ పొయ్యిలు లేవు గ్యాస్ పొయ్యిలు లేవు అసలు వాళ్ళు ఎందుకు చెప్పారయ్యా ఒక ఇంట్లో మూడు పొయ్యిలు ఉండకూడదని అంటే ఒక ఇంట్లో తండ్రి ఇద్దరు కొడుకులు కనుక ఉంటే ముగ్గురు విడివిడిగా వంటలు చేసుకుని మా వంట మాదే అని కొట్టుకు సావకుండా అందరూ కలిసి ఒకే వంట చేసుకుంటారు అబ్బాయిలు అనే ఉద్దేశం కోసం మూడు పొయ్యిలు పెట్టకండి అమ్మా అని చెప్పారు అంతే తప్ప ఒక స్టవ్కి మూడు బర్నర్లు ఉంటే అది పట్టుకెళ్ళకూడదు అది ఇంట్లో పెట్టకూడదు గృహప్రవేశం రోజున మూడు పొయ్యిలు పెడితే కనుక ముక్క చెక్కలైపోతుంది అనేటటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని తీసి పక్కన పెట్టండి మూడు చాలా పవిత్రమైనటువంటి సంకేతం మన హిందూ ధర్మంలో మన వాళ్ళు మూడన్నా ఏడన్నా భయపడతారు కదా యదార్థానికి మూడు అంటే త్రిమూర్తులు అర్థమైందా ముగ్గురమ్మలు వాళ్ళు ముగ్గురే త్రిమూర్తులు ముగ్గురే పెళ్ళిలో వేసేటటువంటి ముళ్ళు మూడు ముళ్ళు కాబట్టి దాని గురించి మీరు ఏమీ భయపడాల్సినటువంటి పని లేకుండా మూడు బర్నర్లు కాకపోతే ఏడు బర్నర్లు ఉన్నటువంటి పొయ్యిని కొనుక్కోండి ఇంట్లో పెట్టుకోండి ఎటువంటి సందేహం మీకు అవసరం లేదు కాబట్టి మనం ఏది ఎంతవరకు పాటించాలో అంతవరకే పాటిద్దాం మనం ఏది ఎంతవరకు ఆచరించాలో అంతవరకే ఆచరిద్దాం జయం